అంటే ధర్మసూక్ష్మాలన్నీ తెలుసుకోసాగారు ఏమిటి అలాగా అనేది కొన్ని వాళ్ళకి తెలిసినవి దేవ సూక్ష్మాలు అందులో మిగిలిపోయి ఉన్నవి ప్రతి ఒక్కరిని కూడా తెలుసుకుంటూ ఇలా కూర్చుని ఉండగా ఆ స్వామి వారిని అడిగారు ఈ యొక్క సోదపరాయణకుండి సౌందర మహర్షులు కూడా స్వామి ఈ యొక్క పూజ వ్రత కల్పం ఏది చేస్తే మానవుని తాలూకా విఘ్నాలు విలంబాలు ఇవన్నీ కూడా తీరుతాయి అలాగే సులభంగా ప్రతి ఒక్కరూ చేసుకునేటువంటి మార్గం ఏదైనా ఉందా అని చెప్పేసి అని చెప్పి అడిగారు ఆ యొక్క సోదపరాయణకుండు ఇలా చెప్తున్నారు పూర్వం జరిగినటువంటి ఒక విధానం అంతయు కూడా ఇది ఒక పురాణోక్తమైనటువంటి కల్పోక్త ప్రకారమైనటువంటి విధానం ఈ యొక్క విధానం అంతయు కూడా నేను మీకు చెప్పాను అని చెప్పేసి అని చెప్పి ఈ యొక్క విఘ్నేశ్వర తాలూకా ఉత్పత్తి ఎలా జరిగింది స్వామికి ఈ యొక్క భాద్రపద శుద్ధ చెబుతున్నాడే ఎందుకు ఈ యొక్క విఘ్నాధిపత్యాన్ని ఉసంగడం జరిగింది అలాగే ఆయా రోజునాడు చవితి నాడు చంద్రుణ్ణి చూడడం వల్ల ఎలాంటి ఇబ్బందులకు గురైతే మనకు ఎలాంటి విమోచనం ఏమిటి అన్నవి మనకు ఈ యొక్క కథలో భాగంగా వస్తాయి. ప్రథమంగా ఈ యొక్క కథ ప్రారంభం ముందు పూర్వం గజాసురుడు అనేటువంటి ఒక మహారాక్షసుడు ఉండేటువంటి వాడు వాడు శివుడి గురించి ఘోర తపస్సును చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమనగా స్వామి నాకేం కోరిక లేదు నీవు నా వదనం ఉంది అనగా నా పొద్దులోకి వచ్చేసి కూర్చుండు బో అన్నాడు. భక్త స్వరంబడైనటువంటి పరమేశ్వరుడు ఆ భక్తుల కోరికను మన్నించి ఆయన ఉదయం ముందు ప్రవేశించినట్టుగా ఉన్నాడు. పరమేశ్వరుని జానగానక 14 భువన భాండాలు తల్లడిల్లిపోయాయి. పార్వతీదేవి మరీ తల్లడిల్లిపోయింది. ఏమైపోయాడు స్వామి ఎక్కడ కనబడట్లేదు అని పెదగ్గా మొత్తానికి నారదుని వల్ల తెలుసుకున్నది ఏమని ఈయన గజాసురుని యొక్క వరప్రభావం చేత ఆయన పొట్టలో ఉండిపోయాడు అని చెప్పేశాను. వెంటనే ఎక్కడికి పరిగెత్తింది ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరకు చేరింది. స్వామి ఇలాంటి ఆపదల నుండి నువ్వు ఇదివరకు ఎన్నో కాపాడావు ఈయన ఇచ్చిన వరం కాదు కానీ ఇలాగ విభత్తరమైనటువంటి పరిస్థితులను నువ్వే కాపాడావు కాబట్టి నువ్వే ఆయన ఏదో ఉపాయంతో బయటపడాయి అని చెప్పేసి అని చెప్పి జరిగిన విషయం చెప్పిన వెంటనే దేవతలందరినీ కూడా సమావేశపరిచి ఆ యొక్క గజాసురుడి సంహారానికి గంగిరెద్దుల వేయడమే సరైనటువంటి ఉపాయం తలచి నందిని గంగిరెద్దుగా అలంకరించి ఈ దేవతలందరూ కూడా తలవాయిద్యము పట్టుకుని ఆ గజాసురపురానికి ఏకదాని విచిత్ర విచిత్రంగా ఆడించసాగారు. విషయం తెలిసినటువంటి గజాసురుడు తన మందిరానికి పిలిపించాడు. ఇది యొక్క చిత్ర విచిత్రమైన విన్యాసాలతో తన మనస్సును ఒప్పించింది. అన్నాడు మీకు ఏదైనా కావాలంటే కోరుకోండి ఇస్తాను అని చెప్పి ఇదే సరైనటువంటి సమయం అని చెప్పేసిన శ్రీ మహావిష్ణువు ఏమంటున్నాడు ఇది పరమేశ్వరుడి వాహనమైనటువంటి నంది తన యజమాని కోసం వచ్చింది ఆ యజమాని భూ అన్నాడు. అంతనే ఆయనకు అర్థమైంది ఆ వచ్చినటువంటి వాడు ఎవరో కాదు నా రాక్షసాంతుడైనటువంటి శ్రీహరి అని ఎరిగి తన పక్కలో ఉన్నటువంటి పరమేశ్వరుడితో అన్నాడు స్వామి నా యొక్క అంత్యకాల ముందు నేను ఒకటే కోరుతాను నా యొక్క శిరస్సు త్రిలోక పూజ్యమై నా యొక్క జన్మాన్ని ఎప్పుడో ధరించు ఇవే నా కోరికలు అని చెప్పేసి కోరాడు. దానికి సంబంధించాడు వెంటనే ఆ యొక్క నంది తన శృంగాలతో అనగా కొమ్ములతోటి ఆ యొక్క గజాసురుని యొక్క ఉదరాన్ని చీల్చింది. అందులోంచి బయటపడ్డాడు పరమేశ్వరుడు. వెంటనే శ్రీ మహావిష్ణువు అన్నాడు ఇలాంటి అర్థంబద్ధం లేనటువంటి వరాలు ఇవ్వకు ఇచ్చే ముందు చూసుకుని ఇవ్వు లేకపోతే ఇలాంటి విపత్కర పరిస్థితులే వస్తాయి అని చెప్పి ఉద్బోధ చేసి ఆయన సాగనంపి ఆయన వైకుంఠాలను చేరాడు. ఈయన గజాసురుడి తిరిగి ప్రయాణం ప్రారంభించాడు. సరే స్వామి యొక్క రాకను తెలుసుకున్నటువంటి ఆయన పార్వతీదేవి అభ్యంగర స్నానం ఆచరిస్తూ ఆ వచ్చినటువంటి నలుగు బిడ్డతోటి ఒక ప్రతిమను చేసి దానికి ప్రాణం కోసం ఒక బాలునిగా మార్చి ద్వారం వద్ద కావలి ఉంచి దేవమే లోపలికి రానివ్వద్దు అని తను చక్కగా కాపాడు వస్తున్నాడు ఎవరిని చేయమని కూడా లోపలికి పోనివ్వకుండా అదే సమయంలో పరమేశ్వరుడు అక్కడికి వచ్చాడు. అతన్ని లోపలికి వెళ్ళని పడి అడ్డగిస్తూ ఉన్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు అయినా సుఫలీకృతం అవ్వలేదు. ఆ కోపంతో తన చేతిలో ఉన్నటువంటి త్రిశూలంతో అతని శిరస్సును ఖండించి లోపలికి పోయాడు. ఈ యొక్క సమాలోచనలో భాగంగా కూర్చుని మాట్లాడుతుండగా ఈ యొక్క బాలుని ప్రస్తావన వచ్చింది. వెంటనే పార్వతీదేవి ఆయన ఎవరో కాదు మన కుమారుడే అని చెప్పేసి చెప్పగా జరిగిన దానికి చింతించుతూ తన తీసుకొచ్చినటువంటి గజాసుర శిరస్సును ఆ యొక్క బాలను అతికించి అతనికి గజానుడు అను పేరు ఒక పేరుని పెట్టాడు. సరే వీరికి ఉండగా కుమారస్వామి కూడా జన్మించినాడు. అతను సేనాధ్యక్షుడై ఉన్నాడు. ఇలా ఉండగా ఈ యొక్క దేవతలందరూ కూడా పరమేశ్వరుని దగ్గరకు ఒక రోజు వచ్చి మాకు విఘ్నాలకు అధిపతి నువ్వు అని చెప్పేసి అని చెప్పి కోరారు. ఆ యొక్క పరమేశ్వరుడి దగ్గరకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు చేరారు. నాకు ఈ యొక్క ఆధిపత్యాన్ని ఇమ్మని సరే కృష్ణ పరిస్థితి ఏం చేశాడు మీరు ఇద్దరు కలిపి ఈ యొక్క ఉన్నటువంటి నదీ నదాది పుణ్యతీర్థాలలో ఎవరైతే స్నానం ఆచరించి ముందుగా నా దగ్గరకు చేరతారో వారికి యొక్క విఘ్నాధిపత్యాన్ని ఇస్తాను అని చెప్పి చెప్పాడు. తన వాహనమైనటువంటి నెమలిని ఎక్కి ఈ యొక్క సుబ్రహ్మణ్యుడు బయలుదేరి వెళ్ళాడు. కానీ ఈ యొక్క గజానుడు తండ్రి దగ్గరకు
వచ్చి కోచండి నా యొక్క అసమర్థత అంటే ఆయన గజానుడుగా బట్టి ఆయన కొద్దిగా లావుగా ఉండడం వల్ల ఎలాంటి ప్రయాసమైనటువంటి విషయాన్ని చేయడం కష్టం కాబట్టి అన్నాడు తండ్రి నా యొక్క సమర్థత కూడా ఎరిగి ఇలాంటి పరీక్ష పెట్టడం తగున నీవే దీని తరుణోపాయం చెప్పు అనగా అతను నారాయణ మహామంత్రాన్ని ఉపదేశించి నువ్వు ఇది చెయ్యి అని చెప్పేసి అని చెప్పాడు. అక్కడే తండ్రి వందలు చెందిన కూర్చుని యొక్క నారాయణ మంత్రాన్ని చేయసాగాడు. ఈ సమయాన్న సుబ్రహ్మణ్యుడు ఏ యొక్క నది తీర్థాదులు ఎన్ని ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా అందులోంచి వినాయకుడు స్నానం చేసి బయటకు వస్తున్నట్టుగానే కనిపించింది. మొత్తం 33 కోట్ల యుద్ధ నదీ జలాలలో కూడా ఇలాగే జరిగింది. ఆశ్చర్యపోతూ తిరిగి ఆ యొక్క తండ్రి దగ్గరకు వచ్చేటప్పుడు అక్కడికి గజానుడు అక్కడే ఉన్నాడు కదా, ఆయన్ని చూసి ఓహో తన శక్తిని అందించుకుని అరే ఆ యొక్క విఘ్నాధిపత్యాన్ని అన్నగారికి ఇవ్వండి అని చెప్పేసి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఈ యొక్క విఘ్నాధిపత్యాన్ని భాద్రపద శుద్ధ చెబుతున్నాడు అనగా ఈ యొక్క వినాయక చవితి రోజున ఆయనకు అందజేశాడు. సరే ఆ రోజున ఆ యొక్క వినాయకుడు అందరూ పెట్టినటువంటి అప్పమ్మలు కుటుంబలు ఇవన్నీ కూడా స్వీకరించి కొన్ని చేతజాలించి కొన్ని ఆ యొక్క అతిథుడికి ఇచ్చి తిరిగి కైలాసానికి చేరి తండ్రికి తల్లికి నమస్కారం చేయబోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ యొక్క వరం సహకరించక రణమిల్ల పోవడానికి ఆనందపూర్వ కొనసాగాడు. అతని ప్రయాసాలను చూసినటువంటి చంద్రుడు పరమేశ్వర శిరస్సును ఉన్నటువంటి చంద్రుడు పక్కమని నవ్వాడు. రాజదృష్టి యోగన రాళ్ళు కూడా నగ్గురుగ్గా ఉన్న సామెత ఇతని విషయంలో నిజమైనది. అతని వికటాట్టహాసానికి అతను ఆ యొక్క ఉదరం పగిలి మరణించినాడు. వెంటనే పార్వతీదేవి అతన్ని శపించినది, ఓ పరమాత్మ నీ వలన నా కుమారుడు మరణించినాడు కాబట్టి నిన్ను ఎవరు చూసినా కూడా నిరాపనిందలు పొందేదరుగాక అని చెప్పేసి అని చెప్పి శాపాన్ని విడిచిపెట్టినది. అదే సమయంలో భూలోకంలో సప్తమహర్షులు యాగం చేస్తూ ఉండగా ఆ యొక్క సప్తఋషుల యొక్క భార్యను చూసి మోహించినటువంటి అగ్నిదేవుడు వారి యొక్క శాప భయానికి భయపడి క్షీణించసాగా అతని భార్య అయినటువంటి స్వామాదేవి అతని మనస్సును కనిపెట్టి అభివృద్ధిని తప్పించి తక్కిన అందరి యొక్క రూపాన్ని ధరించి అతను తృప్తి చేసినది. కానీ అక్కడ ఉన్నటువంటి సప్త మహర్షులు కూడా వారి తమ భార్యలే అని చెప్పి శంకించి వారిని విడిచిపెట్టినారు. ఇలాగా ఈ యొక్క శాపవశాత్తు ఎవరైతే ఈ యొక్క చంద్రుడు చూశారో వారందరూ కూడా నిరాపనందులకు గురిసాగారు. వెంటనే వీరందరూ కూడా కైలాసానికి పరుగుపెట్టారు. ఓ పార్వతి ఈ యొక్క శాపం వల్ల ఆ యొక్క మహామహా ఋషి భక్తులకే కూడా ఇలాంటి నిరాపనందులకు గురవలసి వస్తోంది కాబట్టి నీ యొక్క శాపాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి అని చెప్పి ఆమె ఓడించారు. బ్రహ్మదేవ ఆ యొక్క బాలునకు తిరిగి ప్రాణాన్ని పోసాడు. వెంటనే అతను తీసి ముద్రాడుతూ ఏ రోజైతే అనగా భాద్రపద శుద్ధ చెబుతున్నాడు మాత్రమే ఆ యొక్క వినాయక చంద్రుని చూసిన నిరాపనందులు పొందుతారు, లేనిచో ఏమీ ఇబ్బంది ఉండదు అని చెప్పి శాప విమోచనాన్ని ఇచ్చినదిగా ఉండగా ద్వాపర యుగ మందు శ్రీకృష్ణ పరమాత్మ ఉండగా ఒకనాడు నారదుడు అక్కడికి వచ్చాడు. కుశల ప్రశ్నలు అవి అయ్యాయి. సాయం సంధ్యా సమయం అవుతూ ఉండగా నారదుడు సెలవు తీసుకుంటూ స్వామి రోజు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రుడు చూడరాదు కాబట్టి నేను నిజగృహానికి వెళ్ళిపోతాను సెలవుకోండి అని చెప్పి ఆనాడు వృత్తాంతాన్ని జరిగినటువంటి వృత్తాంతాన్ని ఆ యొక్క కృష్ణుడు తెలియజేశాడు. వెంటనే కృష్ణుడు నగరమంతయ్యం కూడా అందరికీ తెలియజేశాడు ఎవరు ఆనాటి రాత్రి చంద్రుడు చూడరాదు అని చెప్పేసరి ఈయన ఆనాటి రాత్రి గోక్షీర ప్రియుడు అవడం వల్ల గోశాలకు పోయి గోక్షీరము తీసుకోవడానికి ఉద్యుక్తులు అవుతూ ఉండగా ఆ యొక్క గోక్షీర ముందు చంద్రుడు తాలూకా ప్రతిబింబం కనిపించినది. వెంటనే చంద్రుడయ్యాడు ఏ యొక్క నీలాభనంద రాబోతుందో అని. సరే ఇలా ఉండగా సత్రాజిత్తు అనేటువంటి ఒక మహారాజు సూర్యుడిని విప్పించి ఒక మణిని సంపాదించాడు. అది రోజుకి గురువారంలో బంగారాన్ని ఇస్తూ ఉండేటువంటి ఆ విషయం తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణుడు పిలిచి నీ దగ్గర కంటా నా దగ్గర ఉండడం ఉత్తమం నాకు ఇవ్వు అని కోరాడు. కానీ తిరస్కరించి వెళ్ళిపోయాడు. ఇలా ఉండగా ఆ యొక్క సత్రాజిత్తు మహారాజు తమ్ముడైనటువంటి ప్రసేనజిత్తు అన్నగారికి తెలియకుండా ఈ యొక్క మణిని ధరించి అడవిలో వేటకుపోయాడు. ఆ అశౌచ ప్రభావం కారణంగా ఆ మణిని మాంసఖండ విభాగించినటువంటి ఒక సింహం అతను వధించి ఆ యొక్క మణిని తీసుకోసాగింది. అది వెళుతూ ఉండగా ఒక భల్లోకం దాటి సంహరించి ఆ మణిని పట్టుకొని పోయి తన కుమారునకు ఆట వస్తువులుగా ఉయ్యాలలో పెట్టినది. ఈ యొక్క మణి కనిపించకపోవడం అలాగే ప్రసేనజిత్తు కనిపించకపోవడం ఇవన్నీ చూసి సత్రాజిత్తు ఒకటే చెప్పడం ప్రారంభించాడు. నన్ను మణి అడిగాడు, నేను ఇవ్వలేదని నా తమ్ముడు ఏదో చేసి ఆ మణిని పట్టుకుని వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు అని చెప్పేసి అని చెప్పి చెప్పసాగాడు. ప్రతి ఒక్కరికి కూడా విషయం శ్రీకృష్ణునికి చేరే సరే ఈ యొక్క విషయాన్ని ఎలాగైనా రూపుమాపుకోవాలి, ఈ యొక్క నీలాభనందను తొలగించుకోవాలి అని చెప్పేసి అని చెప్పి వెంటనే శ్రీకృష్ణుడు తన పరివారాన్ని తీసుకుని అడవిలోకి వెళ్ళి చూశాడు. ఆ అడవిలోకి వెళ్ళి చూసేటప్పుడు ఒక చోట ఈ యొక్క ప్రసేనజిత్తు శవం దానికి కొంత దూరంలో ఒక సింహం కళేబరం ఇవన్నీ కనిపించాయి.
Dani waktunya berdua orang kan, konni beliau ke bodoh kalau ke beliau ke berada dengan pinchi, partai lalu sering cuci beliau ada, sering lompat ke beliau cuci ada pergi beliau lalu, iya kan, mari kita pinchi ini, dan itu orang pun terkait pada baru dengan pinchi ada, sering, ayo kemarin itu ఇది రాబో జమ్మలో ఈ కోరిక తీరుతుంది అని చెప్పారని సరిచారు కదా ఈ యొక్క కృష్ణ అవతారంలో తన కోరిక తీరినప్పుడు ఆయన జ్ఞానోదయమైన ఆయన శ్రీకృష్ణుడైన రాముడైన తరరాముడే అని చెప్పి ఆయన పాదాల మీద పడ్డాడు జరిగిన విషయం చెప్పి తన మీద నేరపడినటువంటి నిందను వాపుకోవడానికి వచ్చాను అని చెప్పేసరికి చెప్ప ఆ యొక్క శమంతకమని మిమ్మల్ని కోరాడు అదితో పాటు తన కోరుకునేటువంటి జాంబవతిని కూడా అతనికి కానుకగా ఇచ్చాడు తిరిగి రాజ్యాన్ని చేరిన వెంటనే ఆయొక్క సత్రాజిత్యం పిలిచి జరిగిన విషయం చెప్పి ఆయొక్క మణిని ఇచ్చి వేశాడు తన అన్న మాటలకు చింతిస్తూ ఆయొక్క సత్రాజిత్తు ఆయొక్క కన్యని అలాగే ఈ యొక్క మణిని కూడా ఇచ్చాడు అతను మాత్రం నా కన్యామణిని స్వీకరించి ఆయొక్క శమంతకమణిని మాత్రం అతనికి తిరిగి ఇచ్చి వేశాడు ఆ యొక్క శుభముహూర్త సమయాన ఆ జాంబవతిని ఈ యొక్క సత్యభామను కూడా వివాహం ఆడాడు అప్పుడు అడిగారు స్వామి మీరు మహాసమర్థులు మహాయోగులు శ్రీకృష్ణ పరమాత్మ మీరు కాబట్టి ఈ యొక్క లింగం వాపుకున్నారు మరి మాలాంటి వారి పరిస్థితి ఏమిటి అని చెప్పాడు కదా ఆయన ఒకటే వరం ఇచ్చాడు ఎవరైనా విధివశాత్తు చంద్రుని చూడడం జరిగినా లేకపోతే సంభవించినా లేకపోతే ఆ యొక్క చూసిన తర్వాత ఏమైనా మనకు దోషం కలగకుండా ఉండడానికి ఈ యొక్క శమంతక వాఖ్యానాన్ని చదువుకుని ఈ యొక్క శ్లోకాన్ని చదువుకున్నచో వారికి ఈ యొక్క చంద్రుని చూసినటువంటి దోషం రాదు అని చెప్పేసి అని చెప్పి చెప్పారు అందరూ కూడా ఈ యొక్క శ్లోకాన్ని ఒకసారి అందరూ కూడా చెప్పండి చెప్పండి సింహ ప్రసేన మవధి సింహో జాంబవత కథ సుకుమార మారోధి స్తవహేష శమంతక స్వామి వారిని స్మరించి అక్షతలు రెండు గింతలు స్వామి దగ్గర వేసి మిగిలినవి శిరస్సును ధరించండి ఇంట్లో వాళ్ళకు కూడా పట్టుకురండి ఈ యొక్క విషయం ఏమిటి అంటే ఒకవేళ మనం తెలిసి తెలియ ఒకవేళ తపస్థించిన ఒకవేళ మనకు గత ఇదిలో కూడా ఏమైనా అలాంటిదైనా ఆ యొక్క దోష పరిహారం జరిగి మనం ఒకవేళ తపస్థించినా కూడా స్వామి ఆ యొక్క చందమామని చూడడం మనకి ఎలాంటి నిరాపదలకు గురి కాకుండా ఉంటామని ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ వారు సెలవిచ్చారు కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా ఆ యొక్క స్వామి అనుగ్రహంతో చక్కగా ముందుకు వెళ్ళాలని